Hi friends, welcome to my channel Praveena Fashion Home. Eros Ninuka beautiful design meeku share chestunnanandi. Adi kuda chaala chaala takku cost lo chaala takku time lo easy ga tayar chesukochu. Okay, ee video lo nenu meeku hand part anedi share chestunnanu. Chaala chaala beautiful ga untundi. So ekkada kuda skip cheyakunda first nunchi last varaku watch cheyandi. Okay, ikkada nenu hand part ni design chestunnanu kada. First nenu border ni design chestunnanu. Dan kosam first glue anedi apply chestunnanu. ఇక్కడ నేను బాల్ చైన్ అనేది స్టిక్ చేస్తున్నాను. మీకు ఒకవేళ బాల్ చైన్ యూస్ చేయడం ఇష్టం లేకపోతే దాని ప్లేస్లో షుగర్ బీట్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఒకేసారి షుగర్ బీట్స్ అన్నీ కూడా నీరిల్లోకి ఎక్కించేసుకుని మనకి బాల్ చైన్ ఏ విధంగా అయితే గ్లూ పెట్టి అంటించుకుంటున్నామో అలాగే ఆ థ్రెడ్ని కూడా షుగర్ బీట్స్ లైన్ కూడా అంటించేసుకుని అప్పుడు డ్రై అయిన తర్వాత అక్కడక్కడ టాకాలు వేసుకుంటే బాగుంటుందన్నమాట, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను గ్లూ తోటి 5 డ్రాప్స్ పెట్టుకున్నాను, ఫ్లవర్ షేప్లో చూస్తున్నారు కదా. ఇక్కడ నేను వీటిని అంటించడం కోసం ఫ్రేమ్ కుందన్స్ తీసుకున్నానండి, రౌండ్ షేప్లో ఉండేవి. నేను ఫ్లవర్ షేప్లో ఎలా అయితే గ్లూ డ్రాప్స్ పెట్టానో అలాగే ఇక్కడ మనం వీటిని అంటించుకోవాలన్నమాట. చక్కగా 5 పెటల్స్ తోటి ఒక క్యూట్ ఫ్లవర్ అనేది ఫామ్ అయిపోతుంది. ఓకేనా? ఇలాగా మనం మొత్తం బార్డర్ అంతా కూడా ఒకదాని పక్కన ఒకటి ఫ్లవర్స్ అనేవి ఫామ్ చేసుకోవాలి. అయితే కొంచెం కొంచెం గ్యాప్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మీకు ఫ్రేమ్ కుందన్స్ అనేవి యూజ్ చేయడం ఇష్టం లేదంటే కనుక మీరు నార్మల్ కుందన్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దాని చుట్టూరా జర్దోసీతోటి చైన్ స్టిచ్ కానీ లేదంటే జరీ థ్రెడ్ తోటి చైన్ స్టిచ్ కానీ జర్దోసీతోటి ఒక లైన్ కానీ వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ మనం ఫ్రేమ్ కుందన్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఏం చేస్తారంటే గ్లూ అనేది కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోవాలన్నమాట. అప్పుడు ఈ ఫ్రేమ్ కుందన్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. ఎందుకంటే ఫ్రేమ్ కుందన్స్ అనేవి నార్మల్ కుందన్స్ కన్నా కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటాయి. అందుకు మనం గ్లూ అనేది ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నేను మొత్తం అంతా కూడా ఫ్లవర్స్ అనేవి ఫామ్ చేసుకున్నాను కొంచెం కొంచెం గ్యాప్ తోటి. అండ్ దానిపైన ఇంకొక లైన్ అనేది గ్లూ తోటి పెట్టుకుంటున్నాను. ఈ ఫ్లవర్స్ని టచ్ చేసుకుంటూనే వెళ్ళాలి. ఇక్కడ కూడా సేమ్ మనం ఫస్ట్ ఏదైతే బాల్ చైన్ని స్టిక్ చేసామో సేమ్ అరే బాల్ చైన్ని ఇక్కడ మళ్ళీ మనం స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, చెప్పాను కదండి మీకు బాల్ చైన్ కనుక ఇష్టం లేకపోతే షుగర్ బీట్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఈ వీడియోలో మనం ఎక్కువగా అంటించే ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేసుకోండి 24 అవర్స్ తర్వాత. అప్పుడు మనకి ఈ గ్లూతో అంటించిన ప్రతిదీ కూడా క్లాత్కి గట్టిగా ఫిక్స్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ చూస్తున్నారు కదా నేను లైన్ అయితే స్టిక్ చేసేసాను, దానిపైన మళ్ళీ గ్లూతోటి డ్రాప్స్ పెట్టుకున్నాను పొడవుగా. ఇక్కడ నేను లీఫ్ షేప్లో ఉండే ఫ్రేమ్ కుందన్స్ని తీసుకున్నాను. ఇక్కడ వీటినే యూస్ చేయాలని లేదు, కావాలంటే డ్రాప్ షేప్లో ఉండేవి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు చెప్పాను కదండి ఫ్రేమ్ కుందన్స్ని యూస్ చేయాలని లేదు, నార్మల్ కుందన్స్ని కనుక యూస్ చేస్తే మీరు దాని చుట్టూరా జర్దోసి కుట్టుకోవడం కానీ లేదంటే జరీ థ్రెడ్ తోటి చైన్ స్టిచ్ వేసుకుంటే కనుక అది బాగా ఎలివేట్ అయ్యి మనకి మంచి గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది. లేదంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ అయితే అవి కూడా అవసరం లేకుండా ఫ్రేమ్స్ అయితే అంటే బేస్ కూడా వచ్చేస్తున్నాయి, వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక నేను మొత్తం ఈ ఐ షేప్లో ఉండే కుందన్స్ని స్టిక్ చేసేసాను. తర్వాత ఇంకొక లైను బాల్ చైన్ అనేది స్టిక్ చేస్తున్నాను. స్టిక్ చేసిన తర్వాత ఇంకొక లైన్ మళ్ళీ నేను ఫ్లవర్స్ తోటి ఇంకొక లైన్ అనేది ఫామ్ చేసుకుంటాను. అంటే మనం 5 పెటల్స్ తోటి ఫ్లవర్స్ ఫామ్ చేసాం కదా, అలాగే పైన కూడా ఇంకొక లైన్ ఫామ్ చేస్తాను. తర్వాత ఒక లైన్ బాల్ చైన్ కూడా పెట్టేసుకుంటాను. చూస్తున్నారు కదండి నేను ఇక్కడ బోర్డర్ అయితే సింపుల్గా రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటి, ఇంకా ఉంది బోర్డర్ని కంప్లీట్ చేసుకోవడానికి. ఇది డ్రై అయిన తర్వాత చేద్దామని చెప్పి నేను అది ఆపాను. తర్వాత రిమైనింగ్ పార్ట్ అంతా కూడా స్కేల్ తోటి వర్టికల్గా లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను. అయితే ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదండి, చాలా తక్కువ తక్కువ గ్యాప్స్ తోటి మనం లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఈ లైన్స్ అన్నిటినీ కూడా నేను గోల్డ్ జరీ థ్రెడ్ తోటి చైన్ స్టిచ్ వేసేసుకుంటాను. మీకు అందరికీ చైన్ స్టిచ్ వేయడం వచ్చు కాబట్టి నేను స్పెషల్గా ఏం చూపించట్లేదు. ఓకే, నేనైతే అది కంప్లీట్ చేశాను. చూస్తున్నారు కదండి మనకి కెమెరా ఎఫెక్ట్ అంటే మొబైల్ ఎఫెక్ట్ వల్ల ఆ లైన్స్ అనేవి క్లియర్గా కనిపించట్లేదు.
ఇది ఇప్పుడు చూస్తున్నారు కదండి మొత్తం లైన్స్ అయితే స్టిచ్ చేసేసాను. ఇప్పుడు మనం బోర్డర్ని రెడీ చేసుకుందాం. బోర్డర్ అయితే రెడీ అయిపోయింది మొత్తం. కుందన్స్ ఏంటి, బాల్ చైన్ ఏంటి, మొత్తం అంతా కూడా డ్రై అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఫ్లవర్స్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో నేను గ్లూ అనేది అప్లై చేసుకుంటున్నాను. ఎలా అంటే టూ లైన్స్ లాగా పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ నేను ఏం చేస్తానంటే బాల్ చైన్ ఉంది కదండి, ఆ బాల్ చైన్ని నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటాను. ఇక్కడ మనకి ఎంత గ్యాప్ వచ్చింది అంటే ఒక 9 బాల్స్ పట్టేంత గ్యాప్ అయితే వచ్చింది. సో ఆ 9 బాల్స్ వరకు కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఇక్కడ నేను స్టిక్ చేసుకుంటాను అన్నమాట. అయితే మనం ఒక లైన్ పెట్టుకోమండి, ఇక్కడ 2 లైన్స్ పెట్టుకుంటాము. చక్కగా బాక్స్ లాగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, కావాలంటే మీరు ఇక్కడ బీడ్స్ ఉంటాయి కదండి, యాంటిక్ బీడ్స్, వాటిని కూడా కుట్టుకోవచ్చు. లేదంటే పర్ల్స్ని కూడా కుట్టుకోవచ్చు. లేదంటే ఇలా లైన్స్ పెట్టుకోకుండా పైన ఒక బీడ్ కింద ఒక బీడ్ అంటే గ్యాప్ ఎక్కువ వచ్చిన ప్లేస్లో కుట్టుకున్నా సరిపోతుంది, సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదండి 2 లైన్స్ 2 పీసెస్ చొప్పున నేను అంటించుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం అంతా కూడా స్టిక్ చేసేసాను, చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్లవర్స్ మధ్యలో గ్యాప్ వచ్చింది కదండి, ఆ ఫ్లవర్స్ మధ్యలో గ్యాప్లో మనం ఏం చేసుకోవాలి అంటే బీడ్స్ని కుట్టుకోవాలి. నేను ఇక్కడ యాంటిక్ బీడ్స్ తీసుకుంటున్నాను, 4 mm యాంటిక్ బీడ్స్. వీటిని కుట్టుకుంటాను, జస్ట్ ప్రెజెంట్ అయితే ప్లేస్ చేస్తున్నాను అంతే, అంటే ఎలా ఉంటుంది అనేది మాత్రమే చూపిస్తున్నాను. మీకు అందరికీ బీడ్స్ కుట్టడం వచ్చు కదా, దట్స్ వే నేను అది కూడా స్పెషల్గా ఏమి చూపించట్లేదు, ఎందుకంటే వీడియోస్ అయితే బాగా లెంగ్దీ అయిపోతున్నాయి కదా, దట్స్ వే అనమాట. సో చూస్తున్నారు కదా మనకి ఈ బీట్ పెట్టగానే ఎంత లుక్ వచ్చేసిందో, డిఫరెంట్గా ఉంది కదండి ఫ్లవర్, చాలా డీసెంట్గా ఉంది. డిజైన్ అయితే గోల్డ్ అండ్ వైట్ కలర్ తోటి. ఓకే, మనకి ఫ్లవర్స్ కూడా వైట్ కలర్ ఫ్లవర్స్, మధ్యలో గోల్డ్ కలర్ బీడ్ వచ్చేసి చాలా క్యూట్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనకైతే బోర్డర్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి ఐ షేప్స్ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ని మనం ఏమీ ఫిల్ చేయమండి. కావాలంటే మీరు అక్కడ చిన్న చిన్న బీడ్స్ అంటే 2 mm బీడ్స్ ఉంటాయి కదా యాంటిక్ బీడ్స్, వాటిని కూడా కుట్టుకోవచ్చు, అది పూర్తిగా మన ఇష్టం. నేనైతే ఇక్కడ ఏం పెట్టట్లేదు. అండ్ ఇక్కడ మనం చైన్ స్టిచ్ వేసుకున్నాం కదా పైన రిమైనింగ్ పార్ట్ అంతా కూడాను, అక్కడ నేను ఏం చేస్తున్నానంటే గ్లూ డ్రాప్స్ పెట్టుకుంటున్నాను. ఎలా అంటే ఒకదాని మధ్యలో ఒక్కొక్కటి వచ్చేటట్టు కొంచెం గ్యాప్ తోటి గ్లూ డ్రాప్స్ పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం బోర్డర్లో ఏవైతే ఐ షేప్లో ఉండే కుందన్స్ని యూజ్ చేశామో వాటిని ఇక్కడ నేను ప్లేస్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏంటి అంటే మీరు ఫస్ట్ వీటిని ప్లేస్ చేసేసుకుని తర్వాత చైన్ స్టిచ్ వేసుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. బట్ నేను ఇక్కడ ఫస్టే లైన్స్ వేసేసి తర్వాత ఇవి అంటిస్తున్నాను. ఒకవేళ మీకు అవి ఊడిపోతాయి అన్న డౌట్ ఉంటే నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఓకేనా, సో నేను మొత్తం అంతా కూడా పై పార్ట్ అంతా కూడా అంటించేసాను. అంటించేస్తే ఈ విధంగా కనిపిస్తుంది, చూస్తున్నారు కదండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. బయట అయితే చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేసిందండి. దీనికి అయ్యే కాస్ట్ కూడా చాలా తక్కువ. మనకి యూజ్ చేసిన మెటీరియల్ 4 టైప్స్ ఆఫ్ మెటీరియల్, బాల్ చైన్, కుందన్స్ ఫ్రేమ్, కుందన్స్ ఫ్రేమ్ 2 టైప్స్, బీడ్. ఇది హ్యాండ్ పార్ట్ కదండి, నేను నెక్ పార్ట్ ష్యూర్గా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్, టేక్ కేర్.